బాయ్ కూడా నూట 80 తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈ రోజు కొమరంభీం డిస్టిక్ కాకర్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనుకూలంగా మన సింగూర్ తాలూకా ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు మరియు డిఎస్పీ గారు సిఐ గారు విజేత హాస్పిటల్ డాక్టర్ విద్యాసాగర్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరియు చాలా మంది వచ్చి రక్తదానం చేసినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో జరపాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఈరోజు సావిత్రిబాయి ఫులే 189వ జయంతి సందర్భంగా ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ కాగజ్ నగర్లో ఈఎస్ఐ హాస్పిటల్లో నిర్వహించిన రక్తదాన ఉచిత రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క అభినందనలు. ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సావిత్రిబాయి ఫులే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ప్రపంచ మన దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఉండి ఎన్నో అవమానాలను భరిస్తూ మహిళల చైతన్యాన్ని కోసం పాటుపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క గొప్పతనం ప్రపంచానికి చాటాల్సిన అవసరం చాలా ఉంది. కావున ఇలాంటి శిబిరాలను కంటిన్యూ చేయటం వలన తెలియని వాళ్లకు తెలిసి తెలవటం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా జరగాల్సింది ఉంది. మరియు ఈ కార్యక్రమం కోసం ఇక్కడ చేపట్టిన కార్యక్రమం సహాయంగా మన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు, డిఎస్పీ గారు మరియు స్థానిక విజేత హాస్పిటల్ విద్యాసాగర్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడిన గౌరీ సంతోష్ మాస్టర్ కృషి చేశారు. ఈ కార్యక్రమంలో చాలామంది వచ్చి స్వతహాగా డొనేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పటికి ఒక 50 మంది ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మళ్ళా జరగాలని, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, మరియు సావిత్రిబాయి ఫులే అమ్మగారి గురించి అందరి తెలుసుకోవాలని చెప్తూ ముగిస్తున్నాను.